సూపర్. పవన్ కళ్యాణ్తో బెస్ట్ ఫేజ్ ఏంటి, బెస్ట్గా నువ్వు గడిపిన క్షణాలు ఏంటి? అంటే జనరల్గా పర్సనల్గా చాలాసార్లు కలవడం జరిగింది ఆయన్ని. బేసిక్గా ఏమంటాడు అసలుకి, ఎంత పెద్ద హీరో అయినా ఎవరిని చూసినా ఫస్ట్ రోజు మనకి ఆ ఎగ్జైట్మెంట్ ఉంటుంది, సెకండ్ రోజు ట్రావెల్ అయ్యే కొద్ది నార్మల్ ఉంటుంది. ఒక్క పవన్ కళ్యాణ్ గారి విషయంలోనే రోజు ఎగ్జైట్మెంట్, రోజు ప్రతిరోజు ప్రతిరోజు ఉంటుంది అన్న. నువ్వు అస్సలు నువ్వు అది ఎందుకు వస్తుందో తెలియదు. ఇది ఇది నమ్మశక్యం లేదా? అది ఇప్పటిదాకా నువ్వు మాట్లాడుతున్న అన్ని చాలా నిజాయితీకి వందకి వంద. నేను సీరియస్గా చెప్తున్నాను, చెప్పండి. అయితే నేను ఇప్పుడు నమ్ముతున్నాను, పూర్తిగా చెప్తున్నాను. నేను చాలా మంది ఎలా ఉంటుంది ఒక నిజంగా నువ్వు చెప్పిన దానిలో చాలా లాజిక్ ఉంది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని చూడటానికి మనం వెళ్తాం సెకండ్ వస్తాం, బాగా దండం పెట్టుకుంటాం, నెట్ వేస్తాడే వెళ్ళిపోతాం, బాగా అయిపోయిందే అనుకుంటాం. ఒకసారి అవకాశం వచ్చింది, దేవుడి ముందుకు వెళ్తాం, అరే ఉండమని చెప్తారు. ఒక నిమిషం ఉన్నాం, 5 నిమిషాలు ఉన్నాం, 10 నిమిషాలు ఉన్నాం, ఎందుకుంటుంది ఎగ్జైట్మెంట్? నువ్వు చెప్పేది ఉంది అంటున్నావు ఇప్పుడు. ఉందన్న, నాకైతే కంపల్సరీ ఆయన ఎప్పుడు వచ్చినా సరే ఎందుకు వస్తుందో తెలియదు. సార్ ఈరోజు కలిసే ఉన్నాం, వచ్చేసారు అయిపోయింది, నెక్స్ట్ రోజు మళ్ళీ ఎలా ఉన్నాం, వస్తున్నాడంట, ఎందుకు వస్తుందో తెలియదు అన్న. నాకు నేను చుట్టుపక్కల ఉన్నప్పుడు గమనించాను, వాళ్ళు ఎప్పుడు ఉండేవాళ్ళే, వాళ్ళకి అదే ఎగ్జైట్మెంట్ ఉంది. అంటే ఒక మనిషికి డబ్బు మీద ఆశ లేదన్న. ఈ రోజుల్లో ఎలాంటి వాడైనా మారేది, ఎలాంటి తప్పులైనా జరిగేది డబ్బు చుట్టూ, ఒక్క డబ్బు వల్లే. ఆ వ్యక్తికి ఆ డబ్బు మీద అసలు జీరో అసలు వద్దు. మరి అలాంటప్పుడు ప్యాకేజీ స్టార్లు అని ఇదని అదని అంటున్నప్పుడు అది అంతకంటే దరిద్రమైన మాట ఇంకొకటి లేదన్న. ఎందుకంటారో తెలియదు కానీ ఆయన అసలు అలాంటి మనిషే కాదు. అరే మనం చూస్తున్నాం కదన్న, సినిమాల ద్వారా సంపాదించిన డబ్బులు తీసుకెళ్లి కౌలు రైతులకి, ఈవెన్ పిల్లల అకౌంట్ లో దాచిన డబ్బులు కూడా తీసుకెళ్లి కౌలు రైతులకి వాళ్ళకి అసలు వచ్చింది వచ్చినట్టు అలా పెట్టేస్తున్నారు. మీరు ఇండస్ట్రీలో ఆయనతో ట్రావెల్ అయిన వాళ్ళు ఎవరినైనా కనుక్కో. డెఫినెట్ గా ఎందుకంటే ఆ రోజుల్లోనే 1 కోటి రూపాయలు ఫస్ట్ టైం డొనేట్ చేసిన ఫోటో నీకు ఇస్తాను, నా దగ్గర ఉంది. అంటే అంత ఓపెన్ మైండ్ ఉంటాడు ఆయన, అది నాకు తెలుసు. అఫ్ కోర్స్ అది ఓకే, బట్ రాజకీయంగా వెళ్ళినప్పుడు ఎన్ని రకాలుగా ఉంటాయో చూడాలి, చూస్తున్నారు. కానీ ఇంత మంచి మనిషి, ఆయన నించున్న ప్లేసుల్లో కూడా ఒక వర్గం కమ్యూనిటీ ఓట్లు ఎక్కువ ఉంటాయి, కానీ ఎందుకు 2 చోట్ల కూడా ఓడిపోయాడు? నీ అనాలిసిస్ ఏంటి? ఆ టైంకి డబ్బు అనేది గెలిచుండొచ్చు అన్న, డబ్బు అనేది గెలిచుండొచ్చు. అప్పటికీ కళ్యాణ్ గారి మీద అంత అవగాహన కూడా ఇంకా అందరికీ వచ్చి ఉండకపోవచ్చు ఆ టైంకి. అది పార్టీ ఇప్పుడు వచ్చిందంటారు, ఇప్పుడు వచ్చింది కంపల్సరీ జనాలకి ఆ తెలివి వచ్చిందన్న. ఇప్పుడు డబ్బులు పంచినా వాళ్ళు డిసైడ్ అయిన వాళ్ళకే ఓటేస్తారు. డబ్బు డబ్బే ఓటు ఓటే, డబ్బు డబ్బే ఓటు ఓటే, అది మారిపోయింది. అదైతే కంపల్సరీగా మారింది. ఇప్పుడు ఈ సందర్భంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సీట్లు గెలవబోతున్నారని ఆది నోటి నుంచి ఉంటాను. నేనైతే తీసుకున్న వాటిల్లో మ్యాక్సిమం సీట్లే గెలుస్తారన్న. నేను నెంబర్ చెప్పను కానీ ఖచ్చితంగా మంచి నెంబరే ఉంటుందన్న, అందులో ఏ డౌట్ లేదు. మొత్తానికి ఓపెన్ చేసి అధ్యక్ష అంటారంటావా? ఖచ్చితంగా అన్న, మంచి సీట్లే ఉంటాయి. ఎందుకంటున్నానంటే ఇప్పుడు ఈ ప్లేసుల్లో మామూలుగా ఇండివిజువల్గా జనసేనే చాలా తక్కువ రేంజ్లో ఓడిపోయిన సీట్లు ఉన్నాయి. ఇండివిజువల్గా జనసేన పోటీ చేసినప్పుడే తక్కువ నెంబర్తో ఓడిపోయారు. అలాంటిది ఇప్పుడు ఒక కూటమిగా ఫామ్ అయ్యి వస్తున్నప్పుడు కరెక్ట్గా ఓటు ట్రాన్స్ఫర్ జరిగితే మ్యాక్సిమం సీట్స్ వచ్చేస్తాయి, అందులో ఏ డౌట్ లేదు. ఇప్పుడు ఆది గారు, మనం ఇప్పుడు మీరు పొలిటికల్గా ఎంట్రీ ఇస్తున్నారు అన్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఎలాగా రియాక్ట్ అయ్యారు? అది దానికి వాళ్ళు ఏమి అసలు అబ్జెక్షన్ ఏం చెప్పలేదండి. అంటే ఎంట్రీ అని కాదు, కానీ నాకు కళ్యాణ్ గారికి ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయనకు సంబంధించి ఏం జరిగినా కానీ సపోర్ట్ చేయడం ఫస్ట్ నుంచి ఉందండి. అలాగే ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్ అప్పుడు కూడా వెళ్ళి ఇలా క్యాంపెయినింగ్ చేయడం జరిగింది, స్టిల్ ఇప్పుడు కూడా అంతే. మొదటిసారి పవన్ కళ్యాణ్ ఎప్పుడు చూసారు మీరు? నేను అంటే మాకు ఫస్ట్ నాగబాబు గారు, మాకు మా అందరికీ పరిచయం ఫస్ట్ నాగబాబు గారు కదండి. మాకున్న డౌట్స్ అన్నీ నాగబాబు గారి దగ్గర క్లియర్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. అంటే మేము ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళం, మా అందరికీ చిరంజీవి గారు అందులో ఇలా చేశారు కదండి, అలా ఎలా, ఇప్పుడు కళ్యాణ్ గారు ఇలా ఉంటే అలా ఎలా, ఇవన్నీ నాగబాబు గారు క్లియర్ చేసుకునేవాళ్ళం. ఆ విధంగానే అలా నాగబాబు గారితో కలిసే ఫస్ట్ టైం అందరం కళ్యాణ్ గారిని కలవడం జరిగింది, అలాగే చిరంజీవి గారిని కలవడం జరిగింది.
అయితే ఇప్పుడు మీరు నాగబాబు గారు టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి, ఒక పక్క మేరు పర్వతం లాంటి చిరంజీవి గారు, ఇంకో పక్క అసలు ఆ స్టార్డమ్, ఇంత స్టార్డమ్ ఉంటుందా అన్నట్టుగా వచ్చిన పవన్ కళ్యాణ్ గారు, మధ్యలో నాగబాబు గారు, ఆయన ఎప్పుడు ఫీల్ అయ్యేవారు కదా వాళ్ళకు వచ్చిన స్టార్డమ్ అని చూసి? అస్సలండి ఆయన అలా ఎప్పుడు ఫీల్ అవ్వలేదండి. ఖచ్చితంగా అన్నదమ్ములు ముగ్గురు ఉన్నప్పుడు హెచ్చుతగ్గులు అనేవి కంపల్సరీగా ఉంటాయి, ఏ కుటుంబంలోనైనా ఉంటాయి. ఆయన ఆ విధంగా ఎప్పుడు ఫీల్ అయ్యేవాడు కాదు. వాళ్ళిద్దరి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే మాత్రం అస్సలు ఊరుకోడండి, స్టిల్ ఇప్పటికీ కూడా. ఎందుకు ఊరుకుంటాడు అన్నదమ్ములు అయినప్పుడు? అస్సలు స్టిల్ ఇప్పటికీ కూడా వాళ్ళిద్దరి కోసం బలి నిలబడతారండి ఆయన. ఆయన ఆయనకు సంబంధించినంత వరకు ఆయన ఇప్పుడు జబర్దస్త్ లాంటి షో ద్వారా ఈవెన్ ఎంతమంది సక్సెస్ అవ్వడానికి నాగబాబు గారు, రోజా గారు వాళ్ళిద్దరు నవ్వు కూడా చాలా ఇంపార్టెంట్. ఆ రేంజ్ పర్సన్స్ మనం వేసే జోకులు నవ్వుతున్నారు కాబట్టే ఒక్కొక్కడు హైలైట్ అయ్యాడు. రాజకీయం గురించి ఒక మాట మాట్లాడేసి ఎండ్ చేద్దాం. పిఠాపురం ఎక్కడ చూసినా సరే ఇప్పుడు 175 కాన్స్టిట్యూన్సీలు ఉన్నా ఒక పిఠాపురం మీద మాత్రం బాగా నడుస్తుంది రచ్చ. ఏంటి పిఠాపురంలో ఏంటి పరిస్థితి, ఏమి జరగబోతుంది? పిఠాపురం కళ్యాణ్ గారు వన్ సైడ్ అంటున్నారన్న గ్రౌండ్ రియాలిటీ. నేను మొన్న 3 డేస్ కూడా వెళ్ళాను. ఆల్మోస్ట్ నేను చాలా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశాను. వాళ్ళందరూ ఆయన్ని ఓన్ చేసుకోని మాట్లాడుతున్నారన్న అందరూ కళ్యాణ్ గారిని. ఎక్కడ పవన్ కళ్యాణ్, కానీ కళ్యాణ్ లోకల్ కాదు, ఎప్పుడో వచ్చిపోతాడు, ఎప్పుడు వచ్చి మాట్లాడతాడు, మీకేం చేస్తాడని చెప్పేసి వేరే పార్టీ వాళ్ళు చెప్పాలంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు లోకల్ కాదన్న, ఆవిడ లోకల్ కాదు, దానికి ముందు వచ్చిన వాళ్ళు లోకల్ కాదు, వాళ్ళందరూ వేరే అక్కడ ఏదో ఉన్నారంటే ఉన్నారు. నేనేమంటానంటే మనకు చెయ్యాలన్న ఉద్దేశం ఉండాలి, అది లోకలా నాన్ లోకలా ఇవన్నీ వాళ్ళకి అభివృద్ధి చేయాలన్న ఉద్దేశం ఉండాలి. ఇప్పుడు ఆయన అదికాక చెబ్రోల్లో ఇల్లు కూడా తీసుకున్నారన్న, ఇంకా ఆయన ఫిక్స్ అయ్యాడు. పిఠాపురం అనేది ఆయన సొంత నియోజకవర్గం, అది బలంగా ఫిక్స్ అయ్యాడు. దానికి రేపొద్దున స్టేట్లో ఎవరు గెలిచినా ఫస్ట్ అభివృద్ధి చెందే ఏరియా పిఠాపురం అన్నంతగా అభివృద్ధి చేయడానికి రెడీగా ఉన్నాడన్న ఆయన. అదిగాక 2019 నుంచి కూడా పిఠాపురంలో పోటీ చేయండి, మా పిఠాపురంలో పోటీ చేయండి అని జనాల కోరికే అన్న. అక్కడ ఉన్న జనాల కోరికే ఇక్కడికి పిఠాపురం అనే టాపిక్ వచ్చింది అనే షిఫ్ట్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా. ఫైనల్గా అధ్యక్ష అని పవన్ కళ్యాణ్ అనిపించబోతున్నారు అని చెప్పి మీరు గట్టిగా చెప్తున్నారు. అధ్యక్ష అని ఆయన అనడానికి పిఠాపురం ప్రజలందరూ అనిపించడానికి వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారని అందరం భావిస్తున్నాం. నీ రోల్ ఏంటి ఫైనల్గా? అంతే అన్న, మనం ఆయనకు సపోర్ట్గా క్యాంపెయిన్ చేయడమే అన్న. నేనే కాదు, నాతో పాటు మా జానీ మాస్టర్ ఉన్నారు, మమ్మల్ని అంటే క్యాంపెయినర్లుగా ప్రకటించారన్నమాట. స్టార్ క్యాంపెయినర్ సీన్ ఉన్నాడు, అలాగే సాగర్ అని మా సాగర్ అన్న మొగల్ రేకులు సీన్, మొగల్ రేకులు అవును, ఆర్కే ఉన్నాడు, బుద్ధి గారు ఉన్నారు, ఇలా అందరూ తలా మా వంతు ప్రయత్నంగా మేము ఎవరెవరికి క్యాంపెయినింగ్ చేయగలము. కానీ మీరు ఇప్పుడు స్టార్స్ లాగా ఇక్కడ అంతా వెలిగి ఉన్నారు కదా, విలేజెస్లోకి వెళ్తుంటే మిమ్మల్ని చూసి ఆ జనాల రియాక్షన్ ఎలా ఉంటుంది? వాళ్ళంతా నిజంగా పాపం వా, ఎప్పుడైనా సరే అన్న మనం ఫస్ట్ టైం ఒక అన్నోన్ ప్లేస్కి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ రిసీవింగ్ ఎప్పుడూ బాగుంటుంది అన్న. ఎందుకంటే వాళ్ళు అప్పటిదాకా టీవీలో చూసి ఒకసారిగా మనల్ని బయట చూసినప్పుడు కొంచెం వాళ్ళకి ఆనందం ఉంటుంది కదా, ఆ ఫీల్ మనకి బాగుంటుంది వాళ్ళందరినీ కలవడం.